800 కిలోమీటర్ల జర్నీతో పాటు సంవత్సరంన్నర కొంచెం చూడాల్సి వచ్చింది. నువ్వు చేసిన పనికి ఏ అమ్మాయి నీకోసం రాదు. అలాంటిది డాక్టర్, నీకోసం వస్తుందా? రాదు. అంత మాట అనకండి సార్. ఇప్పుడు దాకా తను రాకపోతే నేను చచ్చిపోతానన్న ఆలోచన మాత్రమే ఉంది. ఇంకొకసారి తను రాదు అన్న మాట వినిపిస్తే మిమ్మల్ని చంపేయాలనే ఆలోచన చాలా బలంగా అనిపిస్తుంది. దయచేసి చెప్పించండి సార్. ముజే మారేగా తుమ్హారీ జోక్ సున్కర్ ఇంకో భీ హసీ ఆ రహీ హై. ఇందాకేమన్నారు? తను రాదన్నారుగా, మళ్ళీ చెప్పండి సార్ ప్లీజ్. రాదని చెప్తున్నాను కదా సార్. తను ఖచ్చితంగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పేదాన్ని నేను కన్విన్స్ అవును. వర్కౌట్ అవుతా. లెట్స్ బ్రేకప్ అయ్యో. Saving me.
200 लोगों की मौत हो चुकी है जो आंकड़ा भी सामने आया है। हजारों लोग సంవత్సరం తర్వాత ఇండియా వస్తోంది, తిన్నగా ఇంటికి రాకుండా లే, ఎవరో ఫ్రెండ్ని కలిసి వస్తానని గానీ ఈయన తలాడించడమేంటో. ఇంట్లో నేను ఒకదాన్ని ఉన్నాను, నాకు చెప్పాలన్న జ్ఞానం ఎనకు లేదు, కనీసం ఫోన్ చేసి తగలాడాలన్న ఇంగితం దానికి లేదు. వైశాలి ఫోన్ చేసిందా? నన్ను మాట్లాడించొద్దు, రాగానే దాని పెళ్లి విషయం తేల్చేయండి చెప్తున్నా. దాని పెళ్లి దాని ఇష్టమని నువ్వే చెప్పావు కదా. బుద్ధి గడ్డి తిని చెప్పాను సరేనా? పెద్దదాన్ని మీ వైపు వాళ్ళకి ఇచ్చేసారుగా, ఇప్పుడు వైశాలిని మా వెంకట్రావు అనే కొడుకు ఇచ్చేసాడమే. వచ్చే నెల నా మేనల్లుడు అమెరికా నుంచి వస్తున్నాడు. ఎవడు? అచ్చత్తు రామలింగం. చచ్చినా చేసుకోదు, రాసుకో. సై సార్, 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 వైశాలి ఫోన్ చేయాలి ప్లీజ్ సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్. మీరు సార్ ప్లీజ్. హలో ఆంటీ, నేను సూర్య. వైశాలి ఉందా? దాని పెళ్లి విషయమే మాట్లాడుకుంటున్నాం. వచ్చే మాఘంలో మా అమ్మాయి పెళ్లి, నా మేనల్లుడు రామలింగంతోనే. అర్థమైందా? వైశాలి ఒప్పుకుందా? వైశాలి ఒప్పుకోవాలి కదే. ఒప్పుకోకేం చేస్తుంది? అబ్బాయి డాక్టరే, పైగా అమెరికాలో. హలో సార్, అరే సార్, లేకే ఉస్కో సార్, వైశాలి రాలేదు. రాలేదంట? రాలేదు, రాలేదు. అదేంటి సార్, ఒక్క క్షణం ముందు వరకు తను రాలేదంటే చాలా ఆనందపడ్డాను. వస్తే మాత్రం ఏమైంది సార్, మా అయితే కలిసి చచ్చిపోవడం అంతేగా. తను పెళ్లి చేసుకుంటాను తెలియ కానీ లోపల బాధ కోపం రెండో ఒకేసారి వచ్చేస్తాయి సార్. ఏ సూర్య, సున్,